తెలంగాణ మంత్రి హరీష్ రావు పై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఫైర్ అయ్యారు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకుని హరీష్ మాట్లాడాలి అని హితవ పలికారు ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే అప్పుల పాలు చేశారన్నారు జీడీపీలో ఏపీ దేశంలోనే నంబర్ 1 గా ఉందన్నారు కారుమూరి తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏపీలో సంక్షేమ పథకాలకు తేడా చూడాలన్నారు హరీష్ రావు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ జరుగుతున్నాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటదని తెలియజేస్తున్నాను మీరు ధనిక రాష్ట్రం అన్నీ అభివృద్ధి చెంది అక్కడే సెక్రటరీట్ అక్కడే మన డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అన్నిటితోటి మీకు అప్పచెప్పి ధనవంతా కూడా మీకు వచ్చేలా చేసి మా చంద్రబాబు నాయుడు దయ వల్ల మేము చెట్టు కింద కూర్చునేలా చేసి ఈ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటూ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూసేలాగా చేసుకుంటూ పోతా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది ఇక్కడ జాయిన్ అవ్వండి మీ దగ్గర ఏముందని నేను అడుగుతున్నాను హైదరాబాద్లో పట్టుమని ఒక వర్షం కురిసిందంటే హైదరాబాద్ కొలాప్స్ ఏమన్నా చేయగలిగారా మీరు హైదరాబాద్ ఇళ్లమేంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఏమన్నా చేశారా మీరు 10,000 రూపాయల చొప్పున ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఇట్లాంటి హైదరాబాద్ పరిస్థితిని ఘోరంగా చేసింది మీరు అలాగే రోడ్ల గురించి హైదరాబాద్ ఒకరికు రోడ్లు వేసేస్తే అయిపోయిందా ఇవాళ మీ గ్రామాల్లో మీ రోడ్ల సంగతి మీరు చూసుకోండి ఎలా ఉందో ఆంధ్ర రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది చదువుల్లో ఇవాళ 3వ స్థానానికి వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కృషి అలాగే జీడీపీలో కూడా ఇవాళ భారతదేశంలో మేము నెంబర్ 1లో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఇవన్నీ మీకు కనపడతలేదా ఇవాళ మీకు ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎన్ని లొసుకులు ఉన్నాయో ఏ రకంగా రాష్ట్రాన్ని మీరు తగలేసుకున్నారో మీ ప్రతిపక్షాలే చెప్తున్నాయి వాళ్ళకి సమాధానాలు చెప్పుకోండి మా ఆంధ్ర రాష్ట్రం రా 10 ఇళ్ళు తిరుగు 100 ఇళ్ళు తిరుగు ఎక్కడ తిరుగు జనసేన అయినా తెలుగుదేశం అయినా ఏ నాయకులైనా సరే ఆ కార్యకర్తలు ఆ ఇంటికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి రావాలి అంటున్నారు ఇవన్నీ చూస్తే ఒక్కసారి మాట్లాడాలని చెప్పి ఇలాంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడకూడదని చెప్పి నువ్వు బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తానండి।